ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో ముద్రగడ పద్మనాభం మందకృష్ణ పనిచేస్తున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర సభకు అనుమతి లేదన్నారు. ముద్రగడ మందకృష్ణ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని, ముద్రగడ ఇంతవరకు పాదయాత్రకు అనుమతి తీసుకోలేదన్నారు. ఒకవేళ అనుమతి తీసుకుంటే భద్రత కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన అన్నారు. అలాగే మందకృష్ణ తెలంగాణలో ఉంటూ ఏపీలో సభలు పెడితే ఊరుకోమని, సమస్య ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాలని చినరాజప్ప అన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ కాపాడాలంటే ఏదో కార్యక్రమం చేయాలి. మేము పర్మిషన్ లేకుండా చేస్తే పర్మిషన్ లేదు, పర్మిషన్ ఇవ్వలేనన్నప్పుడు మానేయవలసిన అవసరం ఉంది. కానీ పర్మిషన్ ఉండగా మేము చేస్తామంటే ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కార్యక్రమం చేస్తే ప్రభుత్వం ఊరుకోదు. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు మా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, ఏమి ఇబ్బంది లేదు. డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తి బాధ్యత వహించి ఈ బాధ్యత తీసుకుంటుంది. అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత మా మీద ఉంది, ఇబ్బంది లేదు. అప్పుడు హక్కుల కోసం కావచ్చు తెలంగాణ వాళ్ళు హక్కులు సాధించేది ఇక్కడ ఏమి లేదు. ఆంధ్ర వాళ్ళు మా దగ్గర రమ్మనంటే మేము మాట్లాడతాం. మా ఆంధ్ర వాళ్ళు బాగా పూర్తిగా బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకులు అందరూ మా దగ్గరకు వస్తే సీఎం గారు కానీ మేము కానీ మాట్లాడి ఆ సమస్యలు పరిష్కరించి సిద్ధంగా ఉన్నాం. విజయవాడలో సిపిఐ ఆధ్వర్యంలో మద్యం నిషేధించారు.